హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నిన్నటి వీడియోలో ఈ లైనింగ్ బ్లౌజ్ యొక్క కటింగ్ అయితే చూశాం కదా సో ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ అయితే చూద్దాము అండ్ వీడియోని చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్కి లైనింగ్ అయితే జాయింట్ వేసేసానండి సో కింద వైపున బ్లౌజ్ పీసు వైపున లైనింగ్ పీస్ పెట్టేసి ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా జాయింట్ వేసేసుకున్నాను అలాగే ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఇలా నెక్కులు ఎదురెదురుగా చూసుకొని ఆ తర్వాత లైనింగ్ వేసి ఇవి కూడా నీట్గా ముడతలు లేకుండా జాయింట్లు వేసేసుకున్నాను అన్నమాట టక్స్ పెట్టేశాను ఎక్కడికక్కడ టక్స్ మనం కటింగ్లో పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా లైనింగ్ జాయింట్ వేసిన తర్వాత పై పైవైపును కూడా టక్స్ పెట్టేశాను హ్యాండ్కి అటువైపు ఇటువైపు అతుకులు వస్తాయండి రెండు చివర్ల ఇలా అతుకు వేసి హ్యాండ్స్ కూడా రెడీగా పెట్టుకున్నాను సో ఈ చివరలో ఇలా వస్తుంది ఇది మనకి స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇంత ఎక్కువగా కనిపించదు లైట్గా చంకల కింద వస్తుంది అతుకు అనేది సో పెద్ద ప్రాబ్లం ఉండదు అలాగే లైనింగ్కి కూడా ఇలా చిన్న పీసులు చంక వైపునే ఉండేట్లుగా నేను అతుకు వేశాను చేతి చివర అతుకు వేయాల్సిన పని లేదు చేతి చివర ఖర్చు అయితే ఉంది చంక వైపును మాత్రమే మనకి తగ్గుతుంది కాబట్టి అక్కడే చిన్న పీసులు అయితే అతుకు వేసి ఆ తర్వాత ఈ హ్యాండ్స్ మళ్ళీ ఇలా ఒకదాని మీద ఒకటి రెండు ఇలా వేసుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ నాలుగు మడతలుగా వేసుకొని చివర్లో ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా ఇవి కట్ చేసేయాలి ఇలా లైనింగ్కి కట్ చేసుకుంటే సరిపోతుంది ఇందాక చూపించాను కదా బ్లౌజ్ హ్యాండ్స్కి సిల్క్ క్లాత్ దానికి అవసరం లేదు శారీలో వచ్చిన క్లాత్కి లైనింగ్ని మాత్రం ఇలా కరెక్ట్గా కట్ చేసుకొని దీన్ని ఆ హ్యాండ్స్ మీద పెట్టి జాయింట్ చేసుకొని అప్పుడు హ్యాండ్స్కి వచ్చిన ఎక్స్ట్రాస్ కట్ చేయాలి సో కావాల్సినంత ఖర్చు ఉంచుకొని ఎక్స్ట్రా నేను తీసేసానండి ఇలా అతుకులు వేసుకోవాలి అతుకులు వేయడం కూడా చాలా ఈజీ కష్టమైతే కాదు ఇలా అతుకులు వేసేటప్పుడు ఇలా ఎదురెదురు ఒకే విధంగా ఉండాలండి అంటే క్రాస్ తీసిన రెండు ఒకే వైపుకు ఉండాలి ఇప్పుడు కింద వైపున ఈ హ్యాండ్ పెట్టుకొని బ్లౌజ్ పీస్ పెట్టుకొని పై వైపున లైనింగ్ పీస్ పెట్టుకొని జాయింట్ వేసుకోవాలి మనం అతుకు వేసాం కదా లైనింగ్కి బ్లౌజ్ పీస్కి అతుకులు రెండు కూడా లోపలకు ఉండేలాగా పెట్టుకున్నాను అంటే పైకి కనిపించకుండా ఖర్చులు లోపలికి ఉంటాయన్నమాట అలా పెట్టుకుంటే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు చివరి వైపున జాయింట్ వేసేస్తున్నాను ఎక్కడ కూడా నేను పిన్స్ అయితే యూజ్ చేయను పెద్దగా స్మూత్గా ఉండే క్లాత్లకు మాత్రమే గుండు పిన్స్ అనేవి అటాచ్ చేసి ముడతలు రాకుండా ఉండడం కోసం అప్పుడు కుడతాను కానీ ఇది అంత స్మూత్ క్లాత్ ఏం కాదు మామూలు సిల్కే సో ఇలాంటివి ఇలా హ్యాండ్తోనే సర్దుకుంటూ జాయింట్ వేసేస్తాను అనమాట టైం కూడా మనకి సేవ్ అవుతుంది ఫాస్ట్గా అయిపోతుంది అనమాట స్మూత్ క్లాత్లు కనుక వచ్చినట్లయితే తప్పకుండా పిన్స్ వేసుకోవాలి సో ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ను కూడా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇప్పుడు కట్ చేసుకుంటాను ఇందాక మనం లైనింగ్ని కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా ఎక్స్ట్రా కట్ వదులుకొని సో ఇప్పుడు బ్లౌజ్ పీస్ ఎక్స్ట్రా అంతా కట్ చేసేస్తున్నాను ఈ చివరి వైపున కూడా ఈ చివరి వైపున అంచు వచ్చింది ఆ అంచుని నేను తీసేసాను అన్నమాట అంచు మిగిల్చి జాయింట్ వేసాను ఇప్పుడు చంక ఖర్చు దగ్గర మిడిల్ పార్ట్లో హ్యాండ్ గ్లోత్ తీసిన వైపు టెక్స్ ఇచ్చేసాను సో ఇలా ఉంటుంది ఇదంతా మనకి ఖర్చు కిందకి వెళ్ళిపోతుందండి చాలా వరకు కనిపించదన్నమాట పైకి ఇదే విధంగా ఈ హ్యాండ్ను కూడా రెడీ చేసేసుకోవాలి లైనింగ్లు అన్నీ కూడా జాయింట్లు వేసేసుకుంటే స్టిచ్చింగ్ ఫాస్ట్గా అయిపోతుంది ఫ్రంట్ బ్యాక్ అన్నీ కూడా లైనింగ్లు ఫస్ట్ జాయింట్లు వేసేసుకుంటే సరిపోతుందనమాట సో ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఇలా లైనింగ్ జాయింట్ వేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి క్రాస్ తీసిన పార్ట్లు రెండు కూడా ఇలా ఎదురు ఎదురుగా ఉండాలి అని చూపిస్తున్నాను అప్పుడే మనకి హ్యాండ్స్ అనేవి నీట్గా ఉంటాయి లేదంటే ఒకే వైపుకి వస్తాయి ఇంకా మనం కట్ చేయటానికి ఉండదు అనమాట ఇంకా బ్లౌజ్ పాడైపోయినట్లే సో హ్యాండ్స్ వరకే జాయింట్లు వేసేటప్పుడు నీట్గా చూసుకోవాలి ఇప్పుడు మిగిలిన లైనింగ్ క్లాత్లో బ్యాక్ పార్ట్కి నడుం బెల్ట్ వేయడం కోసము స్ట్రైట్ పీస్ తీసుకుంటున్నాను ఇదైతే రెండు మడతల మీదుగా ఉంది ఒక రెండు ఇంచులు వెడల్పు ఉండేలాగా ఈ పీస్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఒకవైపున మడిచి కుట్టేస్తాను పావించు మాత్రమే క్లాత్ ఒకవైపున మడిచి స్ట్రైట్గా కుట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలన్నమాట ఇలా బ్లౌజ్ పై వైపున పెట్టుకొని కింద వైపున హాఫ్ ఇంచ్ మార్జిన్ ఉండేలాగా చూసుకోండి ఈ బ్లౌజ్కి పై వైపున పెట్టి హాఫ్ ఇంచ్ మార్జిన్ ఉండేలాగా చూసుకొని స్ట్రైట్గా కుట్టేయండి సో ఇక్కడ నాకు స్ట్రైట్ పీస్ అతుకు లేకుండా వచ్చేసింది ఒకవేళ ఇంత పొడవు పీస్ లేనట్లయితే మనం అతుకు కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే నాకు పెద్ద పీస్ ఉండింది కాబట్టి అతుకు పడలేదు అలా వేసిన తర్వాత మళ్ళీ దాన్ని పైకి ఫోల్డ్ చేసి దాని మీద ఇంకొక కుట్టు వేసుకోవాలి మనం ఏదైతే పట్టి అతుకు వేసామో దాని మీద ఇప్పుడు మనం అతుకు వేసిన పట్టీని ఇలా లోపలికి మడిచి సైడ్ డాట్స్ వేసుకోవాలన్నమాట బ్యాక్ డాట్స్ ఇది వచ్చేసి మిడిల్ పార్ట్ అండి వీపు మిడిల్ పార్ట్ ఇక్కడ ఒక లైన్ వేసుకొని ఇప్పుడు ఇలా మడుచుకొని ఈ సైడ్ రెండు ఇంచులు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఇప్పుడు ఇక్కడ బ్యాక్ టక్స్ వేస్తే నీట్గా వచ్చేస్తుంది అలాగే షోల్డర్ దగ్గర నుంచి కూడా మిడిల్లోకి వచ్చేస్తుంది అనమాట ఇక్కడ పట్టే ఈ టక్స్ యొక్క క్లాత్ ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పట్టేసేనా ఇప్పుడు ఇటువైపు కూడా ఇంకొక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది పట్టేస్తాము ఇక్కడ కూడా సేమ్ ఈ నడుము దగ్గర రెండు ఇంచులు ఖర్చు అనేది ఇలా సైడ్ ఉండేలాగా చూసుకోవాలి అలాగే షోల్డర్ దగ్గర నుంచి మిడిల్ పార్ట్లో చూసుకొని టక్స్ అయితే పట్టాలి ఈ టక్స్ యొక్క హైట్ వచ్చేసి మూడున్నర ఇంచు లేదా నాలుగు ఇంచులు పట్టుకోవాలి సో బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో షేప్లు పెట్టేసుకుందాము మనం కటింగ్లో మార్క్ పెట్టుకో కదా మూడు ఇంచులకి షేపు వెడల్పు కుట్ట అనేది సో అక్కడికి రెండు సమానంగా వచ్చేలాగా పెట్టుకొని ఇలా షేప్ కుట్టు యొక్క హైటు ఒక మూడు ఇంచులు ఉండేలాగా చూసుకోండి కింద వైపున హాఫ్ ఇంచు మనం జాయింట్ షేప్ బెల్ట్కి జాయింట్ వేస్తే హాఫ్ ఇంచ్ తగ్గిపోతుంది స్టిచ్చింగ్ అయిన తర్వాత రెండున్నర ఇంచు షేప్ యొక్క హైట్ మిగులుతుందన్నమాట మనం ఫస్ట్ మెయిన్ షేప్ డాట్ కుట్టుకున్న తర్వాత దానికి ఎదురుగా సైడ్ డాట్ కుట్టుకుంటున్నాను ఇలాగే ఇలా చంక వైపుకి కూడా ఇలా క్రాస్గా పట్టుకొని ఇక్కడ కూడా కుట్టేస్తున్నాను సో ఈ పార్ట్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఒక టూ టైమ్స్ చూడ్డానికి ట్రై చేయండి అలాగే మీరు వీడియో చూసేటప్పుడు ఫోన్ అనేది అడ్డం పట్టుకుంటే స్క్రీన్ మొత్తం ప్లే అవుతుంది వీడియో అప్పుడు మీకు పెద్దగా కనిపిస్తుంది ఈ షేపులు కుట్టేది మీకు నీట్గా అర్థమవుతుంది అన్నమాట సో ఇప్పుడు ఇది రైట్ సైడ్ది ఇందాక మనం లెఫ్ట్ సైడ్ కుట్టామండి ఇందాక కింద వైపు నుంచి పైకి కుట్టాం కదా షేప్ అనేది ఇప్పుడు పై నుంచి ఇలా కిందకి కుడుతున్నాను అన్నమాట ఇలా కుట్టుకున్న తర్వాత షేప్ కుట్టుకి స్ట్రైట్గా సైడ్ కుట్టు వేసేస్తున్నాను ఈ సైడ్ కుట్టు వేసే దగ్గర ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అలా పట్టేస్తున్నాను ఫస్ట్ మెయిన్ డాట్ కుట్టుకుంటే దాన్ని బేస్ చేసుకొని సైడ్ డాట్ అలాగే చంక వచ్చే డాట్ కుట్టుకోవాలి సో ఇలా వస్తుందన్నమాట ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ చంక దగ్గర నుంచి మనం జాయింట్ వేస్తాం కదా ఇలా పట్టి చూసుకోండి ఈ చంక దగ్గర నుంచి కరెక్ట్గా పెట్టుకొని ఇలా కిందకి పట్టి చూడండి ఈ కింద వైపున ఎంత గ్యాప్ ఉందో ఒకసారి కొలుచుకోండి ఇక్కడైతే రెండున్నర ఇంచు ఉందండి ఈ రెండున్నర అంటే ఖర్చుతో కలిపి రెండున్నర ఇంచు ఈ రెండున్నర ఇంచుని ఒకసారి గుర్తుపెట్టుకోండి మనం షేప్ బెల్ట్ కట్ చేసేటప్పుడు చివరిలో ఆ రెండున్నర ఇంచ్ మార్క్ పెట్టుకొని కట్ చేసుకుంటే సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా వస్తుందన్నమాట బ్లౌజు సో ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే లైనింగ్లో ఇంకొక రెండు పీసులు ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను కటింగ్ చేసేటప్పుడు మనము నాలుగు పీసులు కట్ చేసుకున్నాం కదా షేప్ బెల్ట్ కుట్టుకోవడం కోసము ఈ లైనింగ్లో ఇంకొక రెండు పీసులు కూడా కట్ చేసుకున్నాను అప్పుడు మొత్తం ఆరు పీసులు కట్ చేశాను ఇది వచ్చేసి బ్లౌజ్లో మిగిలిన క్లాత్లో ఈ అంచు భాగం వైపు నేను షేప్ బెల్ట్కి యూజ్ చేసుకుంటున్నాను మామూలుగా ఉండే క్లాత్ లేదు సో అందుకే ఇక్కడ అంచు భాగమే తీసుకుంటున్నాను షేప్ బెల్ట్కి ఇలా భాగం వేసినా బాగానే ఉంటుందండి హ్యాండ్స్కి అలాగే షేప్ బెల్ట్కి ఇలా భాగం వస్తుందన్నమాట ఇది పైకి ఉందా లోపలికి ఉందా చూసుకున్నా అంటే తిరిగేసి ఉందా పైకి ఉందా చూసుకొని దీనికి పై వైపున మూడు లేయర్లు నేను లైనింగ్ పీస్ పెట్టానండి మొత్తం ఆరు పీసులు కట్ చేసుకున్నాము లైనింగ్ పీసులు ఒక్కొక్క వైపున మూడు పీసులు పెట్టి కుట్టుకోవాలన్నమాట ఇంక దీనికి ప్యాంట్ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ వేయాల్సిన అవసరం లేకుండా లైనింగ్ క్లాతే సరిపోయింది ఇప్పుడు ఈ పీస్ని ఇలా తిరిగేసుకొని ఇలా కిందకి మళ్ళించేసి పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి సో మనకి బ్లౌజ్ పీస్ ఒక లేయరు అలాగే లైనింగ్ పీసు మూడు లేయర్లు మొత్తం నాలుగు లేయర్లు అనమాట మనకి షేప్ బెల్ట్ అనేది స్టిఫ్గా ఉంటుంది ఇదే విధంగా ఇది కూడా రెడీ చేసుకోవాలి రెండు రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా వేసుకోవాలండి లైనింగ్ వచ్చేసి పైకి కిందికి కనిపిస్తుంది లోపల వైపున బ్లౌజ్ పీస్ ఉంటుంది అన్నమాట ఇలా వేసుకొని ఇప్పుడు మనము షేప్ బెల్ట్ కట్ చేసుకున్నాము అటు చివర ఇటు చివర కొంచెం ఎక్స్ట్రాస్ ఉంటే అవి నేను కట్ చేసేసాను ఇప్పుడు మనం కుట్టుకున్న ఈ ఫ్రంట్ పార్ట్ ఈ కింద వైపున పొడవు ఒకసారి చూసుకొని ఒక్క హాఫ్ ఇంచ్ మాత్రం ఎక్కువ ఉండేలాగా చూసుకున్నాను అంటే షే షేప్ వెడల్పు ఉంది కదా మనకి ఫ్రంట్ పార్ట్ వెడల్పు దానికన్నా ఒక హాఫ్ ఇంచు ఎక్కువ ఉండేలాగా చూసుకున్నాను ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఈ షేప్ బెల్ట్ పొడవు ఫ్రంట్ పార్ట్ వైపున వస్తుంది కదా ఉక్సలు పట్టి వైపున అక్కడ పొడవు తీసుకున్నాను అలాగే ఒక ఇంచు పైకి ఎక్స్ట్రా ఖర్చు కోసం అన్నమాట అలాగే చివరి వైపును కూడా తీసుకున్నాను ఇప్పుడు ఈ చివరి వైపున రెండున్నర ఇంచ్ వచ్చిందా లేదా అని చెక్ చేస్తున్నాను రెండున్నర ఇంచు వచ్చింది ఇందాక మనం కొలుచుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వైపు వేసి రెండున్నర ఇంచ్ గ్యాప్ వచ్చింది కదా ఆ రెండున్నర ఇంచ్ గ్యాప్ ఇటు సైడ్ వచ్చేలాగా చూసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అసలు ఎక్కువ తక్కువ లేకుండా ఉంటుందన్నమాట సైడ్ జాయింట్లు వేసేటప్పుడు సో అక్కడ చిన్న టక్స్ పెట్టాను అది బ్యాక్ సైడ్కి వచ్చేలాగా గుర్తుండడం కోసము ఇప్పుడు ఇటు సైడ్ నుంచి స్టా స్టార్ట్ చేస్తున్నాను కింద వైపున షేప్ బెల్ట్ పెట్టాను పై వైపున ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టుకున్నాను అక్కడ పావించు అలా మార్జిన్ వదులుకొని నేను జాయింట్ వేసేస్తున్నాను క్రాస్ కటింగ్ కదా ఫ్రంట్ పార్ట్ సాగుతుంది సో లాగకుండా మామూలుగా పట్టుకొని కుట్టేస్తున్నాను ఇప్పుడు ఇటు సైడ్ది సో ఈ షేప్ ఉంది కదా ఇది నా వైపుకి ఫోల్డింగ్ వేసేసారనమాట పాదం వైపుకి కాకుండా నా వైపుకి ఫోల్డింగ్ వేసి ఇలా మడిచి కుట్టేస్తున్నాను సో రెండు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు పై వైపున వేస్తున్నాను కుట్టు అనేది మామూలుగా చాలా వరకు లోపలే డబుల్ స్టిచ్చింగ్ వేసేస్తాను సో ఇక్కడ ఆది బ్లౌజ్కి ఇలాగే ఉంది పై వైపున ఉందనమాట ఫ్రంట్ పార్ట్ మీద వేస్తున్నారు పై కుట్టు అనేది సో దీనికి కూడా అలాగే వేసేస్తున్నాను కొంతమంది ఇలా కూడా ఇష్టపడతారు కొంతమందికి ఏంటంటే ఇలా పైన కుట్టు ఉండదండి సో లోపలే డబుల్ స్టిచ్చింగ్ వేసేస్తామన్నమాట ఇలా వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఉక్సల పట్టి కాజల్ పట్టీ కోసము మనం నెక్ రౌండ్ కట్ చేసుకున్నాం కదా అదే రౌండ్లో ఉక్సల పట్టీ కోసం ఒక ఒకటి పావు ఇంచు క్లాత్ కట్ చేశాను ఇంకా కాజాల పట్టీ కోసం ఇంచుల వరకు ఉంటుందన్నమాట కాజల్ పట్టీని ఇలా బ్లౌజ్కి లోపల వైపున పెట్టి జాయింట్ వేశాను కాజాల పట్టీకి వెడల్పుగా ఉండాలి పీస్ అనేది ఇప్పుడు దీన్ని ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసుకోవాలి కింద వైపున వన్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలాను కదా ఫస్ట్ దాన్ని మడుచుకొని ఆ తర్వాత సైడ్ నుంచి ఇలా మడుచుకోవాలి ఇలా మడిచిన తర్వాత ఈ పట్టి యొక్క వెడల్పు వన్ ఇంచ్ ఉండేలాగా చూసుకోండి సో ఇక్కడ రెండు మడతలుగా వేసి మడిచి కుట్టేస్తున్నాను సో స్టిచ్చింగ్ దాదాపు అందరికి ఐడియా ఉంటుంది కేవలం కటింగ్లో మాత్రమే కొంచెం డౌట్స్ ఉంటాయి కదా సో కటింగ్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఆది బ్లౌజ్తో చెప్పున్నాను సో ఎవరైనా నేర్చుకోగలగడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఎటువంటి బ్లౌజ్ ఇచ్చినా సరే ఇదే మెథడ్ని ఫాలో అయితే ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఉక్సల పట్టి ఉక్సల పట్టీని ఫ్రంట్ పార్ట్కి పై వైపున పెట్టి జాయింట్ వేశాను ఇందాక కాజాల పట్టీని లోపల వైపున పెట్టి జాయింట్ వేశాను కదా ఉక్సిల్ పట్టి వచ్చేసి పై వైపున పెట్టి జాయింట్ వేసి ఇప్పుడు దీన్ని లోపలికి మడిచేస్తున్నాను ఎక్కడి వరకు అయితే మనం జాయింట్ వేసామో ఇలా లోపలికి మడిచి కుట్టేస్తున్నాను ఈ ఉక్సల పట్టికి ఇక్కడ నేను స్ట్రైట్ పీస్ వేశాను కదా ఒక్కొక్కసారి క్లాత్ కనుక ఉన్నట్లయితే క్రాస్ పీస్ కూడా వేసుకుంటానండి ఉక్సల పట్టీకి చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉంటారు మీరు సో ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పట్టీ యొక్క హైటు ఆది బ్లౌజ్తో సమానంగా ఉందా తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేది చూసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని ఉక్సల పట్టి వైపు నుంచి చూస్తున్నాను కరెక్ట్గా ఉండే చోటుకు ఒక మార్క్ పెట్టుకొని ఖర్చు కోసం ఒక ఇంచు పైకి మార్క్ పెట్టుకున్నాను ఎక్స్ట్రా ఉందనమాట వన్ ఇంచ్ వరకు కట్ చేసేయాలి సో అలా కట్ చేసినా కానీ మనకు సరిపోతుందా లేదా నెక్ అనేది ఒకసారి చూసుకున్నాను నాకైతే కట్ చేసిన తర్వాత కూడా నెక్ కరెక్ట్గా వస్తుంది ఎక్కువైతే రాదు నేను చూపిస్తాను ఎలా అన్నది నెక్కు కొంచెం పైకుంటేనే ఇలా ఎక్కువ వచ్చిన నెక్ని కట్ చేసేయాలి లేదు మనకి నెక్కు సమానంగా ఉంది అయినా ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ పట్టి పొడవు అనేది ఎక్కువ ఉంది అంటే కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్కి ఈ నెక్ అనేది సరిపోవాలండి పెద్దది రాకూడదు అనమాట పైవైపున హాఫ్ ఇంచ్ ఖర్చుకు వదిలేసి ఇలా పట్టి చూసుకోండి సో చూసారా ఆ ఇంచ్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోతుంది అలా సరిపోవాలన్నమాట కటింగ్లో మీరు కనుక చూస్తే అర్థమవుతుంది ఇలా నెక్ కరెక్ట్గా రావాలి అంటే ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఈ ఎక్స్ట్రా అనేది నేను కట్ చేసేస్తున్నాను పావు ఇంచ్ మార్జిన్ వదులుకున్నా కదా కుట్టిన తర్వాత ఆది బ్లౌజ్తో సమానంగా వచ్చేస్తుంది నెక్ అనేది సో ఇక్కడ షేప్ అనేది ఇంకా కొంచెం నీట్గా రావడం కోసం కొంచెం కట్ చేశాను అంతే ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కింద వైపున వేసి ఈ ఫ్రంట్ పార్ట్లు పై వైపున వేసుకొని షోల్డర్స్ దగ్గర హాఫ్ ఇంచ్ మార్జిన్ ఉండేలాగా చూసుకొని జాయింట్లు వేసేయాలి రెండు 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 కుట్లు వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు పైపింగ్ వేసుకుందాము పైపింగ్ కోసం నేను శారీలో వచ్చేసి కొంచెం గ్రీన్ కలర్ వచ్చిందనమాట ఆ కలర్కి మ్యాచ్ అయ్యేలాగా లైనింగ్ క్లాత్ అండి ఇదైతే సిల్క్ లైనింగ్ పిల్లల డ్రెస్సులకు వేస్తాం కదా సిల్క్ లైనింగ్ ఆ సిల్క్ లైనింగ్ తీసుకున్నాను పైపింగ్ కోసము దీని వచ్చేసి క్రాస్ పీస్లు కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సినవి తీసుకొని సైడ్ జాయింట్లు వేసేసుకున్నాను జాయింట్లు వేసుకున్న తర్వాత ఒక సైడ్ సన్నగా మడిచి కుట్టుకున్నాను అనమాట ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ యొక్క వెడల్పు ఒకటి పావించి ఉండాలి అంటే మనం కట్ చేసుకునేటప్పుడు ఒకటిన్నరించి వెడల్పు ఉండేలాగా కట్ చేసుకుంటే మనం ఒక సైడ్ మడిచి కుట్టుకున్న తర్వాత ఈ క్లాత్ యొక్క వెడల్పు ఒకటి పావించుకు వస్తుంది సో దీన్ని పై వైపున ఇలా నెక్ చుట్టూతా కూడా నీట్గా మన హ్యాండ్తో ఇలా రౌండ్గా తిప్పుతున్నట్టు కుట్టేయాలి నెక్ పీస్ కానీ అలాగే ఈ ఇక్కడ వేసే గోటు క్లాత్ కానీ ఏది కూడా లాగి పట్టుకోకూడదు మీకు ఇంకా నీట్గా చెప్పాలంటే ఇంకొక జాకెట్కి ఏదైనా నేను ఓన్లీ పైపింగ్ వరకే వేసేది ఎలాగో నేను చూపిస్తాను ముందు వచ్చే వీడియోస్లో ఏ ఏదైనా సరే నేను పైపింగ్ ఎలా వేసేది అనేది సపరేట్గా చూపిస్తాను అప్పుడు మీకు ఇంకా నీట్గా అర్థమవుతుంది మెడపీస్ వేసినట్టే అండి పెద్ద తేడా ఏం లేదు మెడపీస్ ఎలా కుట్టుకుంటామో అదే విధంగా కుడుతున్నాను అంతే సో సన్నగా ఖర్చు పట్టి ఈ పీస్ అనేది జాయింట్ వేసేసాను ఇటు సైడ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకున్నాను ఈ నెక్ చుట్టూత రౌండ్ తిరగడం కోసము చిన్నగా టక్స్ ఇచ్చేస్తున్నాను సో మొత్తం రౌండ్ నెక్కే కాబట్టి బ్లౌజ్ మొత్తం టక్స్ ఇయ్యాలి తప్పకుండా అదే నాలుగు పక్షాల నెక్ అనుకోండి ఆ మూలల వరకే టక్స్ ఇస్తే సరిపోతుంది రౌండ్ నెక్ కుట్టుకునేటప్పుడు మొత్తం కూడా ఇలా టక్స్ పెట్టుకుంటే మనం ఫోల్డింగ్ వేసుకు అంటే పైపింగ్ వేసేటప్పుడు ముడత రాకుండా ఉంటుందన్నమాట దీనికోసం పైపింగ్ థ్రెడ్ తీసుకున్నాను ఈ థ్రెడ్ని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా కింద వైపుకి మడుచుకోవాలండి సో వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మడుచుకోవాలి మనకి థ్రెడ్ ఎంత లావ్ అయితే ఉందో అదే లావు పైపింగ్ అనేది పైకి కనిపిస్తుంది అన్నమాట నేను లాస్ట్ వీడియో కూడా ఒకటి షేర్ చేసి ఉన్నాను బ్లౌజ్ స్టిచ్చింగ్ లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ దానికి కూడా పైపింగ్ వేసాను సో అది కూడా చూపించున్నాను బట్ ఈ వీడియోలో కూడా చూపిస్తున్నాను సో ఈ నెక్ రౌండ్ దగ్గర వచ్చేసి ఫస్ట్ ఇలా మడుచుకున్న తర్వాత ఇంకొక హ్యాండ్ వెనకాల నెక్ రౌండ్గా తిప్పాలన్నమాట అప్పుడే మనకు రౌండ్గా వస్తుంది సో బాగా గమనించండి ఫస్ట్ మనం నీట్గా మడత వేసుకున్న తర్వాత ఒక హ్యాండ్తో ఫ్రంట్ని పట్టుకుంటున్నాను ఇంకొక హ్యాండ్తో బ్యాక్ సైడ్ రౌండ్గా లాగాను అనమాట ఇలా కుట్టుకుంటేనే నెక్ అనేది రౌండ్గా వస్తుంది ఇలాగే బ్లౌజ్ మొత్తం కూడా ఈ పైపింగ్ అనేది వేసుకోవాలి సో ఈ బ్లౌజ్లో లైట్ కలర్ కూడా వచ్చింది ఇక్కడ మ్యాంగో మ్యాంగో ప్రింట్ ఉంది కదా ఇది లైట్ బిస్కెట్ కలరు ఈ కలర్ అయినా గోటు వేసుకోవచ్చు లేదంటే శారీలో ఇలా గ్రీన్ కలర్ వచ్చింది కదా సో ఆ గ్రీన్ కలర్ అయినా వేసుకోవచ్చు నేను గ్రీన్ కలర్ అయితే కొంచెం పింక్కి బాగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి గ్రీన్ కలరు గోట్ అనేది కలర్ అనేది ఎంచుకున్నాను ఇలా గోటు వేయడం కోసము హాఫ్ పట్టు క్లాత్ కన్నా లైనింగ్ క్లాత్లే నీట్గా వస్తాయి లైనింగ్ అంటే మళ్ళీ కాటన్ లైనింగ్ కాదు పిల్లలు డ్రెస్సులకు వేస్తాం కదా లాంగ్ ఫ్రాకులకి పంజాబీ డ్రెస్సులకి సిల్క్ లైనింగ్ అలాంటివి ఎప్పుడు కూడా నేను అన్ని కలర్స్ చాలా వరకు ఒక హాఫ్ మీటర్ అలా తెచ్చేసుకుంటాను ఎక్కువ కలర్సే తెచ్చిపెట్టుకుంటాను అలా ఎక్కువ తెచ్చిపెట్టుకుంటే మనకి ఏ బ్లౌజ్కి ఏ కలర్ యూస్ అయితే ఆ కలర్ వేసేస్తాను అనమాట ఎక్కువగా నైంటీ పర్సెంట్ ఇంట్లో ఉండే క్లాత్లే వేసేస్తాను కొంచెం రేర్గా లైట్ కలర్స్ అలా పైపింగ్ వేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ షాప్కి వెళ్ళేసి తెచ్చుకుంటాను అంతే చాలా మట్టికి ఇంట్లోనే ఉంటాయన్నమాట కలర్స్ అన్నీ కూడా మనం బాగా స్టిచ్చింగ్ చేస్తున్నాము అంటే ఇలా క్లాత్లన్నీ ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటేనే మేలు ఎప్పటికప్పుడు ఫాస్ట్గా కుట్టేయచ్చు అనమాట అస్తమానం షాప్కి వెళ్లకుండా సో ఈ లోపల వైపున ఇలా హాఫ్ ఇంచ్ మాత్రమే ఉండాలి ఎక్స్ట్రా అనేది అంతకన్నా ఎక్కువ ఉండకూడదు సో దీన్ని ఇలా నీట్గా మడుచుకొని పై వైపున ఒక కుట్టు వేసేయాలి ఇక్కడ ఏంటంటే ఖర్చు అనేది లైట్గా బయటికి కుట్టు వేసిన తర్వాత కనిపిస్తుంది అని చెప్పేసి అక్కడ నేను కట్ చేసేసాను సో మనం మెడపీస్ తగిలించుకునేటప్పుడే ఖర్చు అనేది సన్నగా పట్టుకోవాలి ఒకవేళ ఎక్కువ పట్టామంటే దాన్ని సన్నగా చలగా కట్ చేసేయాలి ఇప్పుడు దీన్ని కిందకి మడిచేసి పైన ఒక కుట్టు వేసేసుకుంటే మనకు అది పైకి లేకుండా నీట్గా ఉంటుందన్నమాట సో హ్యాండ్ది ఇలా రౌండ్గా తిప్పాలండి నెక్కులు రౌండ్ నెక్ చోట ఇంకా మిగతా అంతా నేను మామూలుగా కుట్టేస్తున్నా చూడండి రౌండ్ వచ్చే చోట మాత్రమే రౌండ్గా తిప్పాలి సో మొత్తం కూడా ఇదే విధంగా కుట్టేశాను కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మనకి ఎక్కడ ఎక్కువ ఉండకూడదు అలా ఉంటే బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఆ క్లాత్ బయటికి కనిపిస్తుంది సో కరెక్ట్గా ఉండేలాగా పీస్ని కట్ చేసుకోవాలి ఇలాగే హ్యాండ్స్కి కూడా నేను పైపింగ్ వేసేసానండి నెక్కి ఏ విధంగా అయితే వేసాను విధంగా హ్యాండ్స్కి కూడా వేసేసాను ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసేద్దాం బ్లౌజ్కి షోల్డర్ దగ్గర ఉండే ఖర్చు బ్యాక్ పార్ట్ వైపుకి మళ్ళించుకోవాలి ఎప్పుడు కూడా ఇప్పుడు క్రాస్ తీసాం కదా బ్లౌజ్కి ఈ క్రాస్ తీసిన అంటే హ్యాండ్కి క్రాస్ తీసాం కదా ఈ హ్యాండ్కి క్రాస్ తీసిన పార్ట్ని ఫ్రంట్ పార్ట్కి వచ్చే వైపుకి పెట్టి జాయింట్ వేసుకోవాలి అదే ఇక్కడ నేను చూపిస్తున్నాను మనం హ్యాండ్కి లోతు తీసున్నాం కదా ఆ పార్ట్ అనేది ఇలా ఫ్రంట్ పార్ట్ వైపుకి వచ్చేలాగా పెట్టుకొని హ్యాండ్లు జాయింట్ వేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ అనేది జాయింట్ వేశాను కదా ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ కింద వైపుకి తిప్పుకుంటే రెండో కుట్టు కూడా వచ్చేస్తుంది ఈ బ్యాక్ సైడ్ వైపు కూడా మనం హ్యాండ్ జాయింట్ వేసేయొచ్చమాట ఈ హ్యాండ్ చుట్టూతో కూడా నేను హాఫ్ ఇంచ్ కట్ అయితే తప్పకుండా పడతానండి ఏ బ్లౌజ్కైనా సరే హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ మార్జిన్ అయితే వదులుకుంటాను నేను కటింగ్ చేసేటప్పుడు కూడా అంతే మార్జిన్ వదులుకుంటా కాబట్టి ఇక్కడ నేను హాఫ్ ఇంచే పట్టేస్తున్నాను సో ఇక్కడ కూడా ఇలా టర్న్ చేసుకొని డబుల్ స్టిచ్చింగ్ వేసేయాలి షోల్డర్ వర్క్ వేసుకుంటే సరిపోతుంది సో షోల్డర్ దగ్గరికి తేల్చేయాలన్నమాట సో ఈ విధంగా వస్తుంది సో హ్యాండ్స్ వరకు ఇలా షైనింగ్గా పింక్ కలరు బార్డర్ లాగా వచ్చింది కదా నాకు బాగా నచ్చింది కరెక్ట్గా హ్యాండ్ లెంత్కి సరిపోయిందన్నమాట ఇక్కడ హ్యాండ్ అనేది బాడీ పార్ట్ కన్నా ఒక్క అలా చాలా తగ్గిందంతే బ్యాక్ పార్ట్ వైపు సో ఏం కాదు మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇటు సైడ్ కూడా హ్యాండ్ జాయింట్ వేసేసుకోవాలి ఇలా జాయింట్ వేసేసుకున్న తర్వాత టూ సైడ్స్ ఇప్పుడు సైడ్ జాయింట్లో వేసేద్దాము ఫస్ట్ ఇలా చెక్ చేసుకోండి చివరి వరకు సరిపోతుందా ఎక్కువ తక్కువ వచ్చిందని నాకైతే సరిపోయింది ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తే చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట అలా ఎప్పుడైనా వస్తే నేను మీకు తప్పకుండా షేర్ చేస్తాను బట్ ఈ బ్లౌజ్ కరెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను సైడ్ జాయింట్ వేసేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి బయట వేసే కుట్టు వేస్తున్నాను కరెక్ట్గా వేసే కుట్టు కాకుండా ఎక్స్ట్రా కుట్టు వేస్తున్నాను అనమాట జస్ట్ అలా జాయింట్ వేస్తున్నాను టూ సైడ్స్ కూడా ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత అప్పుడు నేను ఆది బ్లౌజ్ తీసుకొని ఎంత ఎక్స్ట్రా లూజ్ ఉందో అది నేను పట్టేస్తాను అనమాట సో ఇలా వస్తుంది ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఒకసారి చెక్ చేసుకోండి ఇదైతే ఉక్సులు పట్టి ఉక్సులు పట్టి వైపు నుంచి ఈ చంక వైపుకి ఒక లూ లూజ్ ఉందో ఎక్స్ట్రా ఎంత ఉందో చెక్ చేసుకోవాలి మనం కాటు పెట్టిన వరకు కరెక్ట్గా సరిపోయిందనమాట ఇంకా ఎక్స్ట్రా పట్టాల్సిన అవసరం లేదు ఎక్కడైతే మనం కాటు పెట్టామో అక్కడ వరకు సరిపోతుంది నేను ఒకే ఒక్క పాయింట్ అనేది ఎక్స్ట్రా లూజ్ పెడుతున్నానంటే ఆది బ్లౌజ్ కన్నా అంటే ఆది బ్లౌజ్ మామూలు బ్లౌజ్ కాబట్టి నేను కుట్టేది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఆది బ్లౌజ్ కన్నా లైనింగ్ బ్లౌజ్కి చెస్ట్ వైపున ఒక్క పాయింట్ ఎక్కువ లూజ్ ఉండేలాగా పెట్టుకుంటున్నాను ఇప్పుడు తొమ్మిది ఇంచ్ కదా చెస్ట్ లూజు తొమ్మిది పాయింట్ తొమ్మిది పావు ఇంచ్కి ఒక పాయింట్ ఎక్స్ట్రా అంటే తొమ్మిదిన్నర ఇంచుకి ఒక పాయింట్ తక్కువ ఉండేలాగా చెస్ట్ దగ్గర పడుతున్నాను నడుము దగ్గర మాత్రము బ్లౌజ్ టోటల్ నడుము మొత్తం మీద ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టాను అంతే లూజ్ అనేది హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులండి హ్యాండ్ లూజ్ అయితే కరెక్ట్గా పెట్టేస్తున్నాను సో ఈ హ్యాండ్ లూజ్ నుంచి చంక వైపుకి అలాగే నడుము దగ్గర ఎంత ఎక్స్ట్రా ఉందో చూసుకున్నాను కదా అక్కడికి స్ట్రైట్గా లైన్ వేసుకొని కుట్టు వేసేసుకుంటే కుట్లు అనేవి మనకి స్ట్రైట్గా వస్తాయి అన్నమాట సో ఒక వైపున ఇలా నేను పెట్టి చూపిస్తున్నా కదా ఇంకొక వైపున కూడా ఇదే మాదిరిగా వేసుకోవాలి ఇది వచ్చేసి రైట్ సైడ్ అనమాట ఇప్పుడు నేను జాయింట్లు వేసేది సో ఫస్ట్ ఒక కుట్టు వేసాము ఇప్పుడు ఒక కుట్టు వేసాం కదా ఇప్పుడు ఆ కుట్టుకి ఈ కుట్టుకి మధ్యలో ఒక వన్ ఇంచ్ వరకు గ్యాప్ ఉంటుంది ఆ వన్ ఇంచులో ఒక రెండు కుట్లు వేసేయాలి అంటే టోటల్గా నాలుగు కుట్లు అన్నమాట ఒకవేళ ఈ కుట్టిన బ్లౌజ్ టైట్ అనుకోండి ఒక కుట్టు విప్పుకుంటే ఇంకొక మూడు కుట్లు ఉంటాయి అలాగే కుట్టు కుట్టుకి కుట్టుకి గ్యాప్ అనేది పావించి మాత్రమే ఉండేలాగా చూసుకోండి అంతకన్నా ఎక్కువ పట్టద్దు సో ఇటు సైడ్ కూడా అదే విధంగా వేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఆది బ్లౌజ్ అయితే ఇదండి ఈ ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా కుట్టాలి ఎక్కడ కూడా చేతులు కానీ మెడలు కానీ పెంచాల పెంచడం కానీ దించడం కానీ ఏం చేయాల్సిన అవసరం లేదు ఇది ఎలా ఉందో అలా కుడితే సరిపోతుంది ఒకసారి ఈ బ్లౌజ్ అయితే చూసేయండి ఫ్రంట్ పార్ట్ లో ఎంత గ్యాప్ ఉందో చూడండి నా చేత్తో ఒక బెత్తెడు అలాగే ఒక రెండు వేళ్ళు ఇంత గ్యాప్ ఉందనమాట మనం కుట్టిన బ్లౌజ్ కూడా ఇదే మాదిరిగా రావాలి అంటే చాలా మంది చెప్తూ ఉంటారు కదా ఈ రెండు కూడా ఇలా సమానంగా ఉంటేనే బ్లౌజ్ బాగుంటుంది కుదురుతుంది అని లేదండి అలా అంత ఏముండదు మనకి ఆది బ్లౌజు ఇలా ఉన్న బ్లౌజు ఇచ్చినప్పుడు మనం ఇలాగే కుట్టాలి ఇలా గ్యాప్ ఉంది కదా ఈ బ్లౌజ్ ఇలా ఇచ్చినప్పుడు ఇది ఎలా ఉందో అలాగే కుట్టాలన్నమాట సో స్టిచ్చింగ్ వీడియో కూడా నేను చూపిస్తాను స్టిచ్చింగ్ అయిన తర్వాత నేను కుట్టిన బ్లౌజ్ కూడా ఇలా వస్తుందా లేదా అన్నది కూడా నేను చూపిస్తాను సో ఇది నేను కటింగ్లో చెప్పిన మాట అండి స్టిచ్చింగ్ అయిన తర్వాత బ్లౌజ్ చూపిస్తాను ఫ్రంట్ పార్ట్లో ఇదే విధంగా డిఫరెన్స్ వస్తుందా లేదా అన్నది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అని సో అందుకే ఇక్కడ నేను స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ అయితే ఫ్రంట్ పార్ట్లో చూపిస్తున్నా చూడండి సో ఆది బ్లౌజ్కి అలాగే నేను కుట్టిన బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో డిఫరెన్సు అదే మాదిరిగా వచ్చిందా లేదా చూసి మీరే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్